క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒకసారి అనుభవం వీటి ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను. అంటే నేను చాలా ఆలోచించి, ఎందుకంటే ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక. మనకున్న ఇండివిజువల్కి వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం అనుమానం లేదు దాంట్లో. ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు. నేను పోయినసారి జరిగిన దీని పరాభవం అనండి, దెబ్బనండి, ఓటమి అనండి, అది నన్ను చాలా ఆలోచన తీరు మార్చుకునేలా చేసింది నన్ను. కొన్ని జగన్ అనే వ్యక్తి కూడా తెలుగుదేశాన్నే టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మేబీ ఒంటరిగా పోటీ చేసేవాడినేమో. జగన్ తాలూకు చాలా కీలకమైన లక్షణం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయడం, అతను సొంత చెల్లినే స్పేర్ చేయని కూడా మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు. అతనికి ఈరోజు నా వైసీపీ నాయకులు కూడా చెప్తున్న ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు, జాగ్రత్త. లేదు ఊరంతా శత్రువులు అతనికి, జాగ్రత్త. మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు, మీరు ఆయనకి నాయకత్వం కింద. రేపు పొద్దున్న మీ కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి, గుర్తుపెట్టుకోండి. మనస్ఫూర్తిగా మేము అందరినీ ఏదో ఒకలా మేము చూసుకుంటాం బాగా, ఎందుకంటే చాలా పెద్ద మనసు. ఎందుకు పెద్ద మనసు అంటే కక్షకారుణ్యాలతోటి కక్షపూరితంగా ఉంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. మొన్న అడుగుతూ ఉన్నారు, మీరు అలా చేశారు ఇలా చేశారు, వాళ్ళు తిట్టారు ఇలా తిట్టారంటే నన్ను తిట్టింది ఎవరయ్యా అని అడిగారు. నన్ను వీధి కుక్క అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను. అవి ఎందుకు భరించి ముందుకెళ్తాం? నన్ను పచ్చి బూతులు తిట్టిన వాళ్ళు క్షమించుతాను, క్షమించడం అనేది మానవ ధర్మం కదా అంటాను. ఉన్నత స్థాయి వ్యక్తిత్వంలో ఎవడైనా సరే క్షమించడం అనేది చాలా గొప్ప గుణం, అది నేను నేర్చుకున్నాను. ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలో, నెల్సన్ మండేలా దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలాసార్లు మీరు తిట్టిన వాళ్ళతో మాట్లాడతారు, గౌరవిస్తారు, నమస్కారాలు పెడతారంటే నేను ఒకటే చెప్పాను, నెల్సన్ మండేలాని శ్వేత జాతీయులు 2 దశాబ్దాల పాటు జైల్లో పెట్టి రాబిన్ ఐలాండ్లో జైల్లో పెట్టి చిన్నపాటి సెల్లో పెడితే అతను విప్లవకారుడు. ఒకప్పుడు జైల్లోకి వెళ్ళిపోయి అతను ఇన్విక్టస్ అనే ఒక పద్యం చదువు, అదే ఒక ప్రేరణ అయ్యి దాన్ని 5-6 వాక్యాలను చదువుకుంటూ 22 దశాబ్దాలు బతికేసి ప్రతిరోజు అతను అవమానపరిచే, అతని రోజు అవమానపరిచే శ్వేత జాతీయులు వీళ్ళందరినీ అవమానాలు భరిస్తూ ఫైనల్గా ప్రజల తాలూకు ఒత్తిడికి ఆయన బయటికి రావాల్సి వస్తే ఎవరైతే ఆయన హింసించారో, అవమానం చేశారో, ఆయన మీద మూత్ర విసర్జన చేసిన వాళ్ళని కూడా ఆయన భరించాడు. ఆయన ఏమన్నాడంటే బయటకు వస్తే తెల్ల జాతీయులు అందరినీ సమూలంగా ఒక శిరఛేదం చేయడానికి అంత మైండ్ సెట్లో ప్రజలుంటే ఆయన అందరినీ ఏమన్నాడు, ఇది రెయిన్బో నేషన్, ఇది అందరం కలిసి ఉండాలి ఈ దేశంలో, జరిగిన తప్పులు జరిగిపోయింది మర్చిపోదాం, పెద్ద మనసుతోటి మనం తీసుకోవాలని చెప్పి శ్వేత జాతీయుల్ని సంపూర్ణంగా అవమానపరిచిన శ్వేత జాతీయుల్నే సంపూర్ణంగా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళిన మహానాయకుడు. అలాంటి మహానాయకుడు అలా ఉన్నప్పుడు నన్ను 10 సార్లు 10 మంది తిట్టుండొచ్చు నన్ను మహా అయితే, ఆ నాయకుడు స్ఫూర్తితోటి నేను పెద్ద మనసుతోటి వదిలేస్తాను అంతే. దీనికి కారణం ఏంటంటే ప్రజలు బాగుండాలి, కక్షలు పెట్టుకుంటే విధ్వంసం తప్ప నిర్మాణం ఉండదన్న ఒక ఆలోచన సదుద్దేశంతో భరిస్తాను. దాంట్లో భాగంగానే